వారసత్వంగా వస్తున్న భూమిని కబ్జా చేసిన వ్యక్తిపై చర్యలు తీసుకోవాలంటూ తహసీల్దార్ కార్యాలయం ముందు బాధిత కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు. సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం చౌదరపల్లికి చెందిన మాజీ సర్పంచ్ బాలరాజు తమ భూమిని కబ్జా చేశారన్నారు. తహసీల్దార్ కార్యాలయం ముందు కుటుంబ సభ్యులు ప్లకార్డులతో నిరసన వ్యక్తం చేశారు. అధికార పార్టీలో ఉంటూ దౌర్జన్యంగా భూమిని కబ్జా చేశారంటూ ఆరోపించారు. వెంటనే బాలరాజుపై చర్యలు తీసుకోవడంతో పాటు తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు బాధితులు. మొత్తం టోటల్ 8 ఎకరాల ఆస్తిని తన పేరు మీదకి మరియు వేరే వాళ్ళకి అమ్ముకున్నాడు. చౌదర్పల్లి గ్రామం చెరుకు బాలరాజు మాజీ సర్పంచ్. మాకు ఎప్పుడు కూడా 2017 వరకు మీ భూములు మీకున్నాయి, మీ భూములు మీకున్నాయి, అవి చేసుకోండి చేసుకోండి అన్నాడు. ఎప్పుడైనా ఫోన్ చేసిరండి అంటాడు. ఫోన్ చేసి వస్తామంటే నేను లేను, నేను సర్పంచ్ని, నేను ఇక్కడ యూపీ ట్రైనింగ్ పోయాము, మీటింగ్లో ఉన్నాము, గ్రామ సభలో ఉన్నామని చెప్పాడు. భూ సర్వే టైంలో పాస్బుక్లు అడిగితే మీకు ఎక్కడి ల్యాండ్స్ అని చెప్పేసి అన్నాడు. తర్వాత 2018లో కలెక్టర్ ఆఫీస్లో పోయి కంప్లైంట్ ఇచ్చాము. భూ సర్వే స్టార్ట్ అయిన తర్వాత మాకేమి రావట్లేదు, ధరణి పాస్బుక్లు ఇప్పుడు వచ్చాయి కాబట్టి అవి ఏమి రావట్లేదు అని ఎంక్వైరీ చేస్తుంటే, మాకున్న 8 ఎకరాల ఆస్తి 2.5 ఎకరాలని వేరే వాళ్ళకి అమ్మేశాడు, మిగతా 5.5 ఎకరాలు తన పేరు మీద, తన కుటుంబ సభ్యుల పేరు మీదకి చేసుకున్నాం. దీనికి మాకు న్యాయం కావాలి. ఆర్డీఓ, ఎంఆర్ఓ, కలెక్టర్ గారు, సీఎం గారు అందరూ స్పందించి మాకు న్యాయం చేయాలి. ఎందుకంటే మాకు ఇది తప్పించి ఏది ఆధారం లేదు. ఈరోజు గతంలో ఉన్నటువంటి విఆర్ఓలు, ఎంఆర్ఓలు అధికార దుర్వినియోగం చేసి అవినీతికి పాల్పడి ఈరోజు ఒక పేరు మీద ఉన్నటువంటి భూమి ఇంకో పేరు మీద మార్చి ఈరోజు అనేక రూపాయలు దండుకున్నటువంటి పరిస్థితి. ఈ టీఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి బాలరాజు గారు అక్రమంగా రిజిస్ట్రేషన్ చేసుకున్నారని చెప్పేసి ఆరోపిస్తున్నారు. వారికి పూర్తి మద్దతుగా దుబ్బాకు చెందినటువంటి భారతీయ జనతా పార్టీ మద్దతుగా ఉంటుంది. వెంటనే అధికారులకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఈ రెవెన్యూ సిబ్బందికి, ఎంఆర్ఓ గారికి, డీటీ గారికి కూడా విజ్ఞప్తి చేస్తాను. వెంటనే చర్యలకు ఆదేశించి ఎవరైతే పానీలో పేర్లు మార్చిర్రో, ఎవరైతే ప్రొసీడింగ్లు ఇచ్చిర్రో, ఎవరైతే చెరుకు అధికార పార్టీకి సంబంధించినటువంటి నాయకులకు అక్రమంగా భూమి రిజిస్ట్రేషన్ చేసుకుండా సహకరించిరో, వారందరి పైన కఠినమైన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. బాలరాజు రెండో వైపు కుమారుడైన మాజీ సర్పంచ్, చౌదరపల్లి మాజీ సర్పంచ్ అయిన బాలరాజు గారు తన పేరు మీదకి ల్యాండ్ అక్రమంగా చేసుకున్నారని చెప్పి వీళ్ళు పిటిషన్ ఇవ్వడం జరిగింది. ఈ పిటిషన్కి సంబంధించి ఇప్పుడు ధరణిలో మొత్తం బాలరాజు, అతని కుమారులది మొత్తం ధరణిలో చూపిస్తుంది కాబట్టి దీనికి సంబంధించి ఆఫీస్ నుంచి కావాల్సిన ఏ రకమైన సపోర్టింగ్ డాక్యుమెంట్స్ ఇవ్వడానికైనా మేము సిద్ధంగా ఉన్నాం. ప్రజెంట్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ధరణి 2020 చట్టం తీసుకొచ్చింది కాబట్టి ఈ ధరణి ప్రకారం మనకు రెవెన్యూ కోర్టులు తీసేయడం జరిగింది. సో ఈ ఇలాంటి డిస్ప్యూట్ని ఏంటంటే సివిల్ కోర్టులో వేయాల్సింది ఉంటుంది. ఆ సివిల్ కోర్టుకు మీరు సివిల్ కోర్టుకు అప్రోచ్ కావడానికి మీకు ఏ రకమైన సపోర్టింగ్ డాక్యుమెంట్స్ కావాలన్నా కానీ మేము దగ్గర ఉండి మేము మీకు సపోర్ట్ చేస్తాము. మీకు